మరి ఈ రోజు యువకులు సూలూరుపేట నియోజకవర్గంలో గత 3 రోజుల నుంచి మన ప్రియతమ యువనాయకులు ఈ రాష్ట్ర యువతకు దశ దిశ నిర్దేశించడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 137 రోజులు సుమారు 1800 కిలోమీటర్లు నడుస్తా ఉన్నారంటే ఆయన ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగ బలహీన వర్గాల వారి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు నాయుడుపేట పట్టణంలో మీ ఆదరణ చూసి అన్న ఎక్కడ లేని ఇదే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కనీ విని ఎరుగని విధంగా మీరు స్వాగతం పలుకుతున్నారంటే ఇది నిజంగా లోకేష్ అన్న పట్ల మీ అభిమానం మీ ప్రేమ ఎంత ఉందో తెలుస్తా ఉంది. మరి ఇదే విధమైన వరవడిని మనం ఎన్నికల వరకు కొనసాగించి మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మనం అందరం కూడా కష్టపడి సమన్వయంగా పనిచేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి మనం అందరం కూడా త్యాగం చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉండా. మరి గత 3 రోజుల నుంచి యువకులు మహిళలు పెద్దలు అందరూ కూడా లోకేష్ బాబాన్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నారంటే సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందన్న వాళ్లు ఈ రోజు ముక్కు మీద ఏలేసుకుని తెలుగుదేశం పార్టీ కడ్డు లేదు, నారాజ లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సూలూరుపేట జెండా ఎగరేస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉండా. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారిని, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే వరకు మనం అందరం కృషి చేయాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉండ. మరి ఈ శాసనసభ్యుడు మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేసిన పనులు ఏమైనా ఉన్నాయంటే ఇసుక దోపిడి, గ్రావెల దోపిడి, మరి అదేవిధంగా మరి గంజాయి అమ్మకం, ఈ విధమైన కార్యక్రమాలను ఆయన ప్రోత్సహిస్తూ తన అనుమాయల చేత మరి నియోజకవర్గాన్ని నేర ప్రదేశంగా ఏర్పాటు చేసేసాడు. మరి శాంతియుతానికి కారకమైన మన సూలూరుపేట నియోజకవర్గాన్ని ప్రతిసారి దాడులు దుర్మార్గులు అరెస్టులతో నియమించేస్తా ఉన్నాడు. ఈ శాసనసభ్యుడికి మనం బుద్ధి చెప్పాలంటే రాబో ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నిన్న ఈ రోజు మరి తడమండలం బీవీపాలెం గ్రామంలో మత్స్యకారుల సోదరుల్ని కుక్కలుగా పోల్చడం ఈ శాసనసభ్యుడికి సిగ్గుసేటైన విషయం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక మనిషిని కుక్కలుగా మాట్లాడితే మరి సమస్యలు చెప్పుకునేదానికి వస్తే మరి ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరి ఎంత అపూర్వ స్వాగతం పలికిన సూలూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి శిరస వంచి పాదావందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై లోకేష్ అన్న.